వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 16 నుంచి ఈ రాశుల వారు మహాజాతకులు అవుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 16 సెప్టెంబర్లో గ్రహాల రాజు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. ఇక్కడ నుంచి సూర్యదేవుని దృష్టి సమీపపడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. అయితే ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక గ్రహం కాలానికి అనుగుణంగా సంచరిస్తుంది, ఇతర గ్రహాలపై శుభ దర్శనాలను ఇస్తుంది. దీని ప్రభావం మానవ జీవితంతో పాటు దేశం ప్రపంచంపై కనిపిస్తుంది. 16 సెప్టెంబర్ గ్రహాల రాజు సూర్యుడు సింహరాశిని విడిచిపెట్టి కన్యరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక్కడ సూర్యుడు తనని చూస్తాడు. దీని కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులకు విధి ప్రకాశిస్తుంది. ఈ యొక్క వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో పురోగతి పొందుతారు. ఇంతకీ అదృష్టరాశులు ఎవరో తెలుసుకుందాం. మిథునరాశి వారికి శనిగ్రహంపై సూర్యుని అంశం ఈ రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసేస్తారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. మీరు కార్యాలయంలో అన్ని పనుల్లోని విజయం సాధిస్తారు. జీవితంలో చాలా ఆనందంగా ఉండబోతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి రెండింతలు పెరుగుతుంది. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను పొందుతారు. మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి వారికి సూర్యభగవాడు అంశం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మీరు పని వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు కూడా కార్యంలో కొత్త బాధ్యతలు వస్తాయి. మీకు ఏదైనా అప్పు ఉంటే దాన్ని తీర్చుకోవచ్చు. మీ విశ్వాసం ఆధారంగా మీరు చాలా సాధించడంలో విజయం సాధిస్తారు. మీ కృషికి మీరు ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో ఆర్థికంగా పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. మీకు మంచి మొత్తంలో ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. మీనరాశి వారు శనిగ్రహంపై సూర్యభగవాన్ని అంశం మీ ప్రజలకు ప్రయోజనంగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో మీరు ఎప్పటికప్పుడు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కోటి వ్యవహారాలు కూడా విజయం సాధిస్తారు. మీ ధైర్యం కూడా పెరుగుతుంది. మీరు మీ పని రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు. మీ మనసు సంతోషంతో సంతృప్తిగా ఉండిపోతుంది. కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు. పెట్టుబడి నుంచి గొప్ప అవకాశాలు లాభాలు వస్తాయి. విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.